నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్లో బూతు పార్టీ, రౌడీ పార్టీ, కామ పార్టీ ఏదంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నర్సాపురంలో మాట్లాడుతూ చెప్పేశారన్నమాట. తెలుగుదేశం పార్టీ అంటే బూతుల పార్టీ అని, జనసేన పార్టీ అంటే రౌడీ సేన అని చెప్పారు. కానీ కామ పార్టీ ఏదో చెప్పలేదు. ఆ కామ పార్టీ ఏదో కూడా చెప్తుంటే బాగుండేది. అయితే తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పార్టీ పైన, బూతుల పార్టీ, రౌడీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూసి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలైతే ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే పగలబడి నవ్వేస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు భలే పెద్ద జోకేశారు కదా అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బూతుల పార్టీ ఏదో, అంటే బూతుల పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఏదో, బూతులకి పేటెంట్ రైట్స్ తీసుకున్నది ఎవరో, బూతురాయుళ్ళు, బూతు శిఖామణులు ఎంతమంది ఏ పార్టీలో ఉన్నారో అందరికీ కూడా తెలిసిందే. ఎవరు రౌడీ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎవరు దాడులకు పాల్పడుతూ ఉన్నారు, ఎవరు తలకాయలు పాల్గొడుతూ ఉన్నారు, ఎవరు ఏకంగా డ్రైవర్లనే మర్డర్లు చేస్తూ ఉన్నారో కూడా అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే దొంగే దొంగ దొంగ అంటాడనమాట. అంటే ఇటు దొంగతనం చేస్తాడు, ఎదుటివాడిని పట్టుకొని ఇదిగో నువ్వే దొంగ, నువ్వే దొంగ అంటారు. అంటే బూతులకి, రౌడీ కార్యకలాపాలకి, కామ రాసలీల కార్యకలాపాలకి బ్రాండ్ అంబాసిడర్గా మారినోళ్లే అవన్నీ పక్కన పెట్టేసి వాళ్లకున్న బిరుదుల్ని, వాళ్లకున్న పాపం గౌరవాల్ని పక్క పార్టీలకు మెట్టినట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన సీరియస్గా మాట్లాడారా, కామెడీగా మాట్లాడారా, మీరే చూసుకోవాలా. నర్సాపురంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకునే అనుకోబట్టే. చివరిలో ఇవాడు ఈ వీడియో అంతా అయిపోయాక ఇది ఎవరి కర్మ ఆలోచిద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసలు బూతులు అంటే ఏంటో అసలు ఆయనకే కాదు, ఆయన మంత్రులకి, ఆయన పార్టీకి తెలియదు అన్నట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచే ప్రారంభిద్దాం. ఏం మాట్లాడారు, ఒకసారి ఒక సభకి వెళ్ళినప్పుడు ఒక మహిళ ఏదో అడిగితే ఆ వీడియో ఒకసారి చూద్దాం. అదేదో బెంగడం ఏదో సంథింగ్ బూతు మాట్లాడారు, అలాంటి నేను మాట్లాడలేను అదేనమాట ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత బోసడీకే అన్న పదం టీడీపీ నేత పట్టాభి వాడితే దానికి సంబంధించి కూడా అర్థం చెప్పేశారు. నిజంగా దాని అర్థం, నిజమైన అర్థం ఏంటో ఎప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. కానీ దాని అర్థం ఇదే అని మరలా ఎక్కడ చెప్పారు, పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో. అసలు ముఖ్యమంత్రి గారి నోటు నుంచి అలాంటి పదాలు రావచ్చా అంటే మరి మీ ఇష్టం. చూద్దాం అప్పుడు కూడా ఏం మాట్లాడారు. బోసడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు అదే పరిస్థితి. అంటే బోసడీకి అర్థమేంటో లం కొడక అనేదో చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తల్లిని ఉద్దేశించి అన్నారు. తల్లి ఎవరికైనా తల్లే, ఒకవేళ దాని అర్థం అది ఉంటే మీరు బాధపడే ఉంటారు కదా. మరి లోకేష్ గారి తల్లిని అసెంబ్లీలో అవమానిస్తే ఆవిడ తల్లి కాదా, అందరికీ తల్లి లాంటిది కాదా. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని పోసారి కృష్ణమురళి లాంటి వాళ్ళ చేత తిట్టిస్తే ఆవిడ తల్లి తల్లి కాదా. ముఖ్యమంత్రికైనా ఏ సామాన్యుడికైనా మీకైనా నాకైనా ఎవరి తల్లైనా తల్లే, మనదాకా వస్తేనే తల్లా, ఎదుటి వాళ్ళ నాయకుల తల్లులు తల్లులు కాదా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి.
అలాగే ఇక బూతుల చిట్ట పెద్ద లిస్టే ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే గ్రామస్థాయి నాయకుల వరకు పెద్ద బూతుల పంచాంగం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ వీడియో అంతా తయారు చేస్తే ఏ 1 TBనో ఏ 100 TBనో వస్తుంది, జీబీలు కూడా సరిపోవు. సో అంత చూపించబోపిక నాకు లేదు కాబట్టి ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మహిళా మణులు కూడా ఉన్నారు, చూద్దాం ఒకసారి. ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో నేను చూపించడం కూడా జరిగింది, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. తాజాగా ముఖ్యమంత్రి గారు బూతుల పార్టీ అది ఇది అన్నారు కాబట్టి అసలు ఈ పార్టీలో ఎలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారో మరొకసారి చూద్దాం. ధర్మాన కృష్ణదాస్ ఇది కూడా బూత్ కాదేమో, మరి జగన్మోహన్ రెడ్డి గారు వినపడలేదు నాకు తెలియదు. అసలు ఇది బూతులకు బ్రాండ్ అంబాసిడర్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ గుళ్ళోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చ్ లోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఎవడో హాస్పిటల్ లో ఉన్నారంట, మరి బూతులు తిట్టి తిట్టి ఏమైందో. మరి అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకటరావు గారు లాంటి సీనియర్ ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ రాయణ ప్రసాద్ ఆకు పువ్వు తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే దాని గురించి చిన్నపిల్లలు చెవులు మూసుకోండి, సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. అలా కష్టపడి ఉంది కోటారెడ్డి శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యే, కాపాడు గుర్తు పెట్టుకో, నడి రోడ్డు నరికిస్తా గుర్తు పెట్టుకో, రికార్డ్ చేస్తా మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో. బూతు ప్లస్ రౌడీ నా కొడక, నువ్వు రహీం గారు కలిసి గాండు నా కొడకలరా మీరు. అందరూ ఏంటండి మన టెక్కలే టెక్కలు రోజు గోల ఏంట్రా బాబు ఈ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకున్నారు. నీట్గా మంచి మంగళని పంపిస్తా మరొక సీనియర్ నాయకుడు సిగ్గుండాలి మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్. గౌరవ స్పీకర్ అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి విష్ణు గారు, గౌరవ విష్ణు గారు పర్సనల్ గా వద్దు ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక లుచ్చా విధవ అసెంబ్లీ ఉపాధ్యక్షుడిగా ఉన్నదాబు ఎమ్మెల్యే మంచి చెప్పా కదా, ఇలా చూపించుకుంటా పోతే చెప్పుకుంటా ఉంటా పోతే సాయంత్రం కాదు ఒక రోజు పడుతుంది అనమాట పరిస్థితి. ఇలా బూతులు తిట్టిన వాళ్ళందరినీ మళ్ళీ ఎంకరేజ్ చేసి మరి పోసాని కృష్ణమురళికి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి అమ్మని, పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతుర్ని కూడా తిట్టినందుకు తీసుకెళ్ళి మాయించి పదవి ఇచ్చారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో టెలివిజన్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మళ్ళా జోగి రమేష్ గారు మరి ఆయనకు కూడా పదవి ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు ఏకంగా అలా తిట్టినందుకు, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళినందుకు. ఇలా వైసీపీలో ఒకటి ఉంది కదా, ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడితే, ఎవరు ఎక్కువగా దాడులు ప్రోత్సహిస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు వస్తాయి, వాళ్ళకి మంచి మంచి పదవులు వస్తాయనే ఒక నానుడి ఉంది. ఇది వైసీపీలో తెలుసు, అందరికీ కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఏ పార్టీని బూతుల పార్టీ అనాలి? నేనేమి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న మాటలే సమర్థించట్లా. కాకపోతే ఎలా అయిపోయిందంటే నీవు నేర్పిన విద్యయే నీరయాక్ష అన్నట్లుగా వీళ్ళు ఈ విధంగా బూతులతో విరుచుకు పడతా ఉంటే, 100 బూతులు తిడితే మనం కనీసం 2 కూడా తిట్టకపోతే తట్టుకోలేమో వీళ్ళ దెబ్బకని వాళ్ళు కూడా అరుగుటెంచుకుంటా ఉన్నారు. మీరు వేసిన బాటలను పయనిస్తూ ఉన్నారు. అంతకుముందు ఈ విధమైన దరిద్రమైన దారుణమైన భాషా ప్రయోగం రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో లేదు, ఈ 3 నెలలుగానే సాగుతూ ఉంది. మరి అది గమనించాలా? మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదేమో పక్క పార్టీలకి ఇచ్చేస్తూ ఉన్నారు ఈ బిరుదు. మరలా రౌడీ పార్టీ అని కూడా అన్నారు, ఇది జనసేన పార్టీని ఉద్దేశించి. ఎవరు రౌడీ పార్టీ మీకు తెలుసు కదా వీడియో. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన మంగళగిరిలో బోసడికేదో అన్న పదం అన్నారని దాదాపుగా పదుల సంఖ్యలో కార్లు వేసుకొచ్చి కర్రాలు తీసుకెళ్ళి తలకాయలు పగలగొట్టి అద్దాలు పగలగొట్టేసి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి
నానా యాగి చేశారు. ఎప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయాలి? ఎప్పటి వరకు కూడా? సార్ చూడండి ఆ విజువల్ చూసే ఉంటారు ఆల్రెడీ. ఇది రౌడీ మూక చేసే పని లేకపోతే ఎవరు చేసే పని? పాపం అమాయకులు చేసే పని. ఏట్లు ఎరగొట్టేసి ఇవి రౌడీ పనులు. చూడండి దాడి. ఇప్పుడు అర్థం ఏంటో కదా ఏది రౌడీ పార్టీ. అలాగే జోగి రమేష్ గారికి పదవి ఎలా వచ్చింది? మంత్రి పదవి. వందలాది కార్లు వేసుకుని కార్యకర్తలు వేసుకుని కర్రలో పట్టుకుని ఉన్నవాళ్ళకి కరకట్ట భేదం ఉన్న మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడికి వెళ్ళారు. ఒకసారి అది కూడా చూడండి విజువల్. ఇన్ని కార్లు వస్తుంటే ఇంతమంది కర్రలు తీసుకుని వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఆపకపోగా వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోగా ఈ ఘటన అంతా జరిగాక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే డీఐజీ స్థాయి అధికారి మాకు సమాచారం లేదండి అంతమంది వెళ్తున్నట్టని చెప్పారు. నిత్యం అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడే ఉంది, సచివాలయం అక్కడే ఉంది, ఐఏఎస్లు ఐపీఎస్లు హైకోర్టు జడ్జిలు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇంతమంది తిరిగే ప్రదేశం అది, ఎంత హై సెక్యూరిటీ జోన్ అది, అక్కడ ఇంతమంది దాడికి వెళ్తుంటే సమాచారం లేదని చెప్పారు. అలా ఉంది పరిస్థితి. మరి దీన్ని ఏమంటారు? మరి రౌడీ మూక్ అంటారా, రౌడీ సేన్ అంటారా, ఎవరు అంటారో మీరే చూసుకోవాలా. అదేవిధంగా మొన్న ఈ మధ్య వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో ఏ విధంగా నిర్బంధించి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి కాకపోతే ఇక్కడ పోలీసులు ప్రయోగించారు కార్యకర్తలు కాకుండా. ఆ విజువల్ కూడా చూడండి ఏం చేశారండి ఇంత దౌర్జన్యం. జనవాణి కార్యక్రమం నిర్వహించుకోవడానికి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి రావడం తప్ప నేరమా ఘోరవా? ఈ కార్యకలాపాలు ఏమనాలి అర్ధరాత్రి తెల్లవారుజామున? ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కూడా చాలా ఉంది బూతుల గురించి, రౌడీ కార్యకలాపాల గురించి. అది ఆ లోపల పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పైన దాడు దౌర్జన్యం, జనసేన పార్టీ పైన దాడులు దౌర్జన్యం, మరలా వీళ్ళ బిరుదులన్నీ కూడా వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం. అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటారా? నాకు అర్థం కాదు. అంటే వెర్రి గొర్రెలు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు. అది పరిస్థితి. ఇవే కాకుండా మీకు తెలుసు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత యువకుడిని కొట్టి కొట్టి చంపేశాడు. చంపేసి మళ్ళీ ఏం చేశాడంటే ఆ రక్తపు చేతులతోనే పెళ్ళిళ్ళకి పేరెంట్లకి ముత్తైదులా తిరిగాడు. ఆ రక్తం అంటే చేతులతోనే వధూవరులని నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఎప్పటికీ బెయిల్ కూడా రాలే పరిస్థితి. అరెస్ట్ చేయడానికి పోలీసులు మేనమేషాలు లెక్కించిన పరిస్థితి, కాపాడడానికి శతవిధాలు ప్రయత్నించిన పరిస్థితి, కాకపోతే కుదరలేదు అందుకనే ఇంకా జైల్లో ఉన్న పరిస్థితి. మరి దీన్ని ఏమనాలి? ఎమ్మెల్సీలు మర్డర్లు చేస్తారు, ప్రస్తుత మంత్రులు అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి ఏకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లపైన దాడులు చేస్తారు. ఏది రౌడీసేన అర్థం చేసుకోవాలి. చెప్పా కదా ఇప్పుడు బూతుల పార్టీ ఏదో రౌడీసేన రౌడీ పార్టీ ఏదో ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇక కామ పార్టీ ఎందుకో ఈ పదాన్ని మర్చిపోయారు. ఈ రెండింటితో పాటు ఈ ముడున్నరేళ్లలో ఈ కామకేళీలు రాసలేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వచ్చినని ఎవరి మీద కూడా రాలేదు. వాళ్ళ పేరుతో ఆడియో లీక్ అవుతూనే ఉన్నాయి కదా, మనం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అవంతి శ్రీనివాస్ గారి పేరుతో పార్ట్ 1 పార్ట్ 2 రెండు వచ్చినాయి. పార్ట్ 1 ఏమో గంట అరగంట, పార్ట్ 2 బంగారం చెప్పన, బంగారం సెల్ఫీ పంపు, బంగారం ఐ లవ్ యూ, ఇది పార్ట్ 2. అది ఎవరిది ఏందని ఇంతవరకు తెలిసలేదు, రాష్ట్ర ప్రజలందరికైతే తెలుసు. అదైతే క్లారిటీ ఉంది. అంబటి రాంబాబు గారి పేరుతో చాలా వచ్చినాయి. సంజన ఒక ఎపిసోడు, సుకన్య ఒక ఎపిసోడు, మసాజ్ ఒక ఎపిసోడు, ఇవన్నీ కూడా వచ్చినాయి. అవి కూడా ఏంటనేది ఇంకా తెలిసలేదు. ఇంకా ఒకటి కాదు రెండు కాదు, ఒక ఎంపీ గారు ఉన్నారు కదా ఆయన పేరుతో కూడా వచ్చింది కదా ఒక వీడియో, వీళ్ళు పాపం వాయిసే, ఆయన పేరుతో ఏకంగా మొత్తం వచ్చేసింది. అది పరిస్థితి. సో ఈ విధంగా బట్టలు ఇప్పుకొని దిగంబరంగా ప్రజాప్రతినిధులు వీడియో కాల్లో మాట్లాడడం, మంత్రులుగా ఉన్నవాళ్ళు ఏకంగా
రాసలీల ఆడియోలు మాట్లాడడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. మరి ఇది కూడా పెడితే బాగుండేది. సో ఎటు చూసుకున్నా సరే బూత్ ప్లస్ రౌడీ ప్లస్ ఈజ్ ఈక్వల్ కామ, కామ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు విమర్శిస్తున్న పరిస్థితి తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా నివేదికలు తెప్పించుకుంటా ఉన్నారు కదా, ప్రజల్లో వైసీపీ పైన బూత్ పార్టీ అని ముద్రపడింది, ఈ కార్యకలాపాలు దాడులు చూసి రౌడీ పార్టీ అని ముద్రపడింది కాబట్టి ఇది పోగొట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం కావచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ నివేదిక కావచ్చు నివేదికలు వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది, రాజకీయ వర్గాల చర్చ నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే వైసీపీ పడిన ఈ ముద్ర ఏదైతే ఉందో, ఈ బిరుదులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి తెలివిగా పక్క పార్టీల మీదకి వీటిని నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. చూద్దాం, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒకసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసం చేయడం ఏ పార్టీకి సాధ్యం కాదు, ఏ నాయకుడు కూడా సాధ్యం కాదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బూతుల పార్టీ టీడీపీ రౌడీ పార్టీ జనసేన అన్నారో ఆ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా, కరెక్ట్ అనుకుంటున్నారా, అసలు ఇవ్వాల్సి వస్తే ఈ బిరుదులన్నీ కూడా ఏ పార్టీకి ఇవ్వాలో మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.